హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా బంగారాల్మా గార్డెన్కి వచ్చిన రోజు వీడియో. ఉదయాన్నే లేచి అలా వచ్చేసారు. మా బంగారాల్మా గార్డెన్కి వస్తే ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ప్రతిదీ టేస్ట్ చేస్తారు. మా చిట్టిదైతే ఇంకా అన్నీ నేనే హార్వెస్ట్ చేస్తాను, నేనే బొట్లో వేస్తాను, అన్నీ ఇంకా వాటరింగ్ నేనే చేస్తాను, అన్నీ ఆమెనే చేస్తా అంటుంది. ఇంకా వీడియో తీసుకోవడం తప్ప ఇంకేం పని ఉండదు నాకు. చిట్టి చిట్టి చేతులైనా మాకు చాలా హెల్ప్ చేస్తారు. కాకపోతే ఎప్పుడు రావటానికి ఇంట్రెస్ట్ చూపించడం, మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చేవాళ్ళు, తర్వాత అయితే అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, రేర్గా వస్తారు. అందుకే వాళ్ళు వస్తే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి మాకైతే ఎగ్జైట్మెంట్ డబుల్ అవుతుంది. అందుకే వీడియో రాగా అలా పెట్టేస్తున్నాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అది తీసేసి తోటకూర బ్యాడ్ మొక్క కాదు, బట్ మనకి తోటకూర ఉంటే గోంగూర సరిగ్గా పెరగదు, దానికి మొత్తం న్యూట్రిషన్ అని తెలిపొద్ది కదా, అందుకు సరిగ్గా పెరగదని మనం తీసుకుంటాం. ఇది ఒకటి లోపల ఒకటిలేదా? పర్లేదు, తినేసే పర్లేదు, కొంచెం బయట. ఇంకోటి ఇంకోటిది విచ్ వన్ ఫర్ యూ అండ్ విచ్ వన్ ఫర్ అక్క? నిజంగానే పెద్ద టమాటో పెద్ద టమాటో అట్లా ఫైన్ చేసి. సరే టమాటో తీస్తాను చూడు. ఉడిది కట్టేది ముట్టగానే కట్ అయిపోయింది అక్క, అది ఇంకోటి తీస్తావా? అది కొంచెం ఉండనిలే, చెట్లకే ఉండని, అవి తీద్దాం. దానే నేను లేగిన దగ్గర దగ్గర తీరా అండి. అక్కడ చూపించి, అక్కడ చూపించి టమాటో. సరే రైట్ పిల్లరా, జాగ్రత్తగా జాగ్రత్తగా. చిన్న చిన్నవి పండిపోతున్నాయి. ఇదే ఇది బాస్కెట్. ఇచ్చి ఒకటిందిరా, ఇక్కడ ఒకటి ఉంది చూడక్క, ఈ కింద ఇది రాపండు. ఇది ఫ్రంట్కే ఉన్నాయి కానీ కనిపించట్లేదు. దీనికి కింది కట్టిందా? బాగానే వద్దులే, ఉంటుంది ఇంకా. ఇది పండు చిన్నగుంది, చిన్నగుందా, తీసేద్దాంలే, గింజ కట్టింది బాగానే. ఇంకా ఇక్కడ నిజమేరా, చాలా పీస్ ఉన్నాయి, మేము చూడలే. సరే అక్క, నేను ఇక్కడ హార్వెస్ట్ చేసిన అమ్మా, కాసేపు వెయిట్ చేయనన్నా చూస్తా.
ఇక్కడ నేను హార్వెస్ట్ చేస్తుంది రాడిష్ పాడ్స్. ఇవి కర్రీ చేసుకుంటే చాలా బాగుంది. షార్ట్ అయితే నేను పోస్ట్ చేశాను ఒకటి. నేను రిలేటెడ్ వీడియోస్లో ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి చూడండి. గ్రీన్ యాపిల్ లాంటిది, అందుకే తీస్తా మనము. తీస్తావు ఇవి? ఇవి రాడిష్ పాడ్స్, ఇవి సీడ్స్ అవుతాయి అన్నమాట. ఎండితే వీటితో ఇలా కూడా కర్రీ చేసుకోవచ్చు. ప్లాంట్ మీద తొక్కేసావు. ప్లాంట్ తొక్కొద్దు మా జాగ్రత్త. సరేలే, చూసుకోలేదు. ఇటు వస్తావా? అక్క వీడియో తీస్తుంది. పర్లేదు. నీకు హ్యాక్ కావాలా? హాట్ ఉందా? ఆ ఫ్లవర్స్ ఇలా పాడ్స్ అవుతాయి అక్కి. ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది. ఈ పాడ్సా? సరే, నేను వీడియో తీస్తా. చిట్టల్లి చిన్న అవి క్విక్ తీసి, క్విక్ తీసి. చాలా మీద కనపడుతుంది. ఇప్పుడు పెరగట్లేదు. ఇది గట్టి సిద్ధమంది చిన్న బుడి దోసకాయ బుడంకి ఇలా ఉంది. ఇక్కడ నేను హార్వెస్ట్ చేస్తుంది అయితే దిల్ అండి. దీన్నే సోయి కూర అని అంటారు కదా. ఇది పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మొక్కకైతే పర్టికులర్గా చాలా పెద్ద స్టోరీయే ఉంది. నేను దీన్ని గార్డెన్లో వేయకముందు ఒక టిష్యూలో వేసి వాటర్ వేస్తూ ఇంకా మైక్రోవేవ్లో పెట్టేసి అలా ఉంచితే చిన్నగా మొలకలు వచ్చాయి. అవి తీసుకొచ్చి అలా ఆ టిష్యూని చాలా చిన్న సీడ్స్ ఉంటాయి అన్నమాట, వాము ఉంటుంది కదా అలా ఉంటాయి. సో వాటిని అలాగ తీసుకొచ్చి ఆ టిష్యూని మట్టిలో నాటాను అన్నమాట. మట్టిలో వేసి పైన మట్టి వేసాను, అయితే ఒక్కటి కూడా రాలేదు. చాలా రోజులు ఇంకా హోప్స్ వదులుకున్నాము. ఇంకా చాలా రోజుల తర్వాత ఒకరోజు చిన్న చిన్న మొలకలు ఒక రెండు కనిపించాయి. ఆ కనిపించిన రెండు మొక్కలే ఇప్పుడు ఇంత చెట్టులా అయ్యాయి అన్నమాట. ఆఖరికి ఒకరోజు కూరకైతే వచ్చింది. చాలా హ్యాపీ. ఈ విషయం అయితే చాలాసార్లు అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఫ్లవర్ మనకు ఒక రోజుకి వస్తుంది కూర పెద్ద, అందుకే ఆగా నేను. మన కూర అంత వచ్చినంత వరకు తీయొద్దని ఆగా. నెక్స్ట్ టైం అయిపోయాయి చాలా. ఈరోజుకి ఇంతే అండి. చాలా ఉంది వీడియో అయితే పోస్ట్ చేయడానికి, కాకపోతే లెంగ్త్ ఎక్కువ అవుతుందని కట్ చేసేసాను. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు వచ్చిన హార్వెస్ట్లు అయితే రాడిష్ పాడ్స్, సోయి కూర, చిన్న దోసకాయ, ఇంకా గ్రీన్ పీస్లు, తోటకూర అండ్ టొమాటోస్ అన్నమాట. ఒక పచ్చిమిరపకాయ కూడా వచ్చింది. థ్యాంక్ యూ.